అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి రెవ్లాన్ హెయిర్ డ్రైయర్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూపిస్తాను. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ రెవ్లాన్ అని ఇవ్వడం జరిగింది. మనకు హెయిర్ డ్రైయర్ అనేది ఇలా వస్తుందని కూడా వాళ్ళు మనకు పిక్ అనేది ఇచ్చేసారు. కింద వచ్చేసి యాంప్లిఫై యువర్ వాల్యూమ్ అండ్ షైన్ అని ఇచ్చారు. ఇంకా మనకి ఇది ఏంటంటే వాల్యూమ్ అండ్ క్విక్ డ్రై అవుతుందని కూడా ఇచ్చారు. టాప్ స్పీడ్ డ్రైయింగ్ పవర్ అని, ఎన్ని వాట్స్, 1875 వాట్స్ అని, అలాగే మనకు 50% ఫ్రెషర్ అని ఇలా మెన్షన్ చేయడం జరిగింది అన్నమాట. నో ఫ్రీజీ ఫినిషింగ్ హెయిర్, అలాగే వాటి స్పెసిఫికేషన్స్ అనేది ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడ 2 కూడా ఇవ్వడం జరిగింది, చూడొచ్చు, కాన్సన్ట్రేటర్ అండ్ అవన్నీ. సో మనకి ఇక్కడ హార్ట్, కూల్ ఇవన్నీ ఉంటాయన్నమాట. దానికి తగ్గట్టుగా బటన్స్ కూడా ఇవ్వడం జరిగింది, అలా మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫీచర్స్, రెవ్లాన్ ఫీచర్స్ వచ్చేసి 3 హీట్ 2 స్పీడ్ సెట్టింగ్ అని, ఫర్ కంప్లీట్ డ్రైయింగ్ అండ్ స్టైలింగ్ ఫ్లెక్సిబిలిటీ అని కూడా మెన్షన్ చేశారు. ఇంకా టర్బో ఎయిర్ ఫ్లో బటన్ అనేది ఉంటుందని, ఇంకా దీనివల్ల మనకు ఎయిర్ అనేది, ఎయిర్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది, బూస్ట్ పవర్ ఫర్ ఫాస్టింగ్ డ్రై అని, అలాగే కోల్డ్ షెడ్ బటన్, ఇంకా సాఫ్ట్ ఫీల్, నెక్స్ట్ వచ్చేసి వాల్యూమైజింగ్ డిఫ్యూజర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. అంటే ఇవన్నీ ఫీచర్స్ అనేవి అందులో ఉన్నాయి. 3 ఇయర్స్ లిమిటెడ్ వారంటీ అని కూడా ఇవ్వడం జరిగింది. మనకు ఇందులో ఎలా ఉంటుంది హెయిర్ డ్రైయర్ అనేది కూడా ఇక్కడ మనకు పిక్చర్ అనేది చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. చూడొచ్చు పైన రెవ్లాన్ వాల్యూమైజింగ్ క్విక్ డ్రై హెయిర్ డ్రైయర్ అని ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే రెవ్లాన్ అని కూడా మనకి ఇక్కడ ఇచ్చి ముందు ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ ఈ బటన్ ఉంటుందని కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు, రిమూవబుల్ ఎండ్ క్యాప్ అని అనమాట. సో ఇక్కడ మనం ఎండ్ క్యాప్ అనేది ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసుకుంటే సరిపోతుందని. అలాగే మనకు టర్బో బటన్స్ ఎలా ఉంటాయనేది, ఇది కోల్డ్ షార్ట్ బటన్ అనమాట పైన ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకు 3 హీట్ 2 స్పీడ్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ సాఫ్ట్ ఫీల్ హ్యాండిల్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకు స్మూతనింగ్ కాన్సన్ట్రేటర్ అనేది ఇది. నెక్స్ట్ ఇది వాల్యూమైజింగ్ డిఫ్యూజర్స్. మనకు 3 ఇయర్స్ వారంటీ అనేది కూడా ఉంటుందని ఇక్కడ క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా రెవ్లాన్ అని మెన్షన్ చేశారు, మేడ్ ఇన్ చైనా అని, డిస్ట్రిబ్యూటర్ ఇవన్నీ, అంటే ఎక్కడెక్కడ తయారైంది అనేది క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. అయోనిక్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్ ఫీల్ అనేది కూడా ఉంటుందని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళు .com కూడా ఇక్కడ revlon.com అని కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ అయితే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే బెనిఫిట్స్ ఏంటనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. లుక్ సెల్యూన్ స్టైల్ ఎనీ టైమ్ అనమాట, ఎనీ టైమ్ మనం సెల్యూన్ స్టైల్ రావడం కోసం దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పారు. అలాగే డ్యామేజ్ ఫ్రమ్ ఓవర్ స్టైలింగ్ అనమాట, ఎక్కువగా డ్యామేజ్ అవ్వదని కూడా చెప్పారనమాట. ఎందుకంటే ఇందులో సిరామిక్ కోటింగ్ అనేది ఉంటుంది, దానివల్ల ఏమంటారు డ్యామేజ్ అవ్వదని కూడా వీళ్ళు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది కూడా. మనకి ఇక్కడ పైన కూడా రెవ్లాన్ అని కూడా ఇవ్వడం జరిగింది. సో అలాగే అంతకుముందు వీడియోస్లో నేను పానాసోనిక్ హెయిర్ డ్రైయర్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయ్యంటే నేను పైన కార్ట్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింకును ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడొచ్చు. సో ఇదైతే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది కూడా. సో మనకు ఇలా హెయిర్ డ్రైయరు, అలాగే డిఫ్యూజరు, కాన్సన్ట్రేటర్ అవన్నీ మనకు సపరేట్గా రావడం జరిగింది. మనకి ఏది కావాలనుకున్నప్పుడు అది మనం కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి హెయిర్ డ్రైయర్ అనమాట. మనకి ఇది ఎండ్ క్యాప్ అనేది బ్యాక్ సైడ్ ఉంది, ఇది వచ్చేసి హెయిర్, దీనికి మనం కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడొచ్చు కలర్ వచ్చేసి మనకు బ్లాక్ కలర్లో ఉంది టోటల్. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే రెవ్లాన్ మనకు డబ్బా మీద ఎట్లయితే ఇచ్చారో సేమ్ అలాగే ఉంది అన్నమాట. సో మనకు ఇది వచ్చేసి ఎండ్ క్యాప్ ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కూలింగ్ చేసుకోవడానికి అవన్నీ బటన్స్ అనేవి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగిందనమాట. ఆన్ ఆఫ్ అది కూడా రెడ్ అండ్ బ్లూ కలర్ బటను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హాట్, వాక్యూమ్ అని, వామ్ అండ్ వామ్, కూల్, అంటే మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి, ఏది కావాలనుకుంటే అది పెట్టుకోవడానికి అనువుగా ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు హై, లో, ఆఫ్ అనే బటన్స్ కూడా ఇచ్చారు. మనకు
కంఫర్టబుల్గా పట్టుకోవడానికి కూడా గ్రిప్ హ్యాండ్ గ్రిప్ కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఒక అక్కడ మనకు హుక్ ఇచ్చారు, ఎక్కడన్నా మనం పెట్టుకునేటప్పుడు ఎక్కడన్నా మొల ఉంటే దానికి కూడా పెట్టుకోవడానికి అనువుగా ఇచ్చారు. ఇక్కడ మనకు వచ్చేసి వైర్ కూడా మనకి ఇలా కంఫర్టబుల్గా ఇవ్వడం జరిగింది, చూడవచ్చు ఇక్కడ. సో ఈ హెయిర్ డ్రయర్ వల్ల మనకు చాలా చాలా యూస్ఫుల్ అన్నమాట. వర్షాకాలంలో కానీ ఇంకా హెడ్ వాష్ చేసినప్పుడు మనకు హడావిడిగా టైం లేనప్పుడు హెయిర్ డ్రయర్ తోటి మనం డ్రై చేసుకోవడానికి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. లేదు అంటే మనకు హెడేక్ వస్తుంది, తల అనేది సరిగా ఆరిపోదు అన్నమాట, దీంతో తొందరగా పని అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ హెయిర్ డ్రయర్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.